ఎవ్రీవన్, నేను మీ వనిత. వెల్కమ్ టు మై ఛానల్ కాట్రెడ్డి వంత ఎడ్యుకేట్స్. ఈ రోజు మనం ఈ టాపిక్ లో వచ్చేసి డివోర్స్ తీసుకున్నప్పుడు భర్త భార్యకి మెయింటెనెన్స్ అమౌంట్ ఇవ్వాలా, అంటే మ్యూచువల్ డివోర్స్ తీసుకుంటారు కదా, అంటే ఇద్దరు అంగీకారంతో తీసుకున్న డివోర్స్ అప్పుడు హస్బెండ్ అంటే భర్త భార్యకు మెయింటెనెన్స్ అమౌంట్ ఇవ్వాలా వద్దా, దీని గురించి ఇప్పుడు మనం చెప్పుకున్నాము. దీని గురించి నేను మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్ అంటే ఏం లేదండి, వాళ్ళ యొక్క పెళ్లి నుంచి వాళ్ళిద్దరూ సెపరేట్ అవుతున్నట్లు, అంటే వాళ్ళ యొక్క పెళ్లి నుంచి వాళ్ళు విడిపోతున్నట్లుగా మ్యూచువల్ కన్సెంట్ అనేది తీసుకుంటారు, అంటే ఇద్దరు అంగీకారంతో తీసుకునేది ఈ మ్యూచువల్ కన్సెంట్ అంటారు డివోర్స్ లో. ఈ మ్యూచువల్ కన్సెంట్ లో కొన్ని ఇంపార్టెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, వాటన్నిటిని కూడా ఈ మ్యూచువల్ కన్సెంట్ లో కన్సిడర్ చేస్తారు. అండ్ ఈ మ్యూచువల్ కన్సెంట్ వల్ల భార్య ఇంకా భర్త ఇద్దరు కూడా దాని యొక్క కాన్సిక్వెన్సెస్, అంటే దాని యొక్క ప్రభావం ఎలా ఉన్నా కూడా వాటిని వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందులో మొదటి వచ్చేసి అలిమనీ ఆర్ మెయింటెనెన్స్ ఇష్యూస్ అంట. అంటే మన యొక్క చట్ట ప్రకారము ఇంత అమౌంట్ పే చేయాలి, అంటే అందులో మినిమం అమౌంట్ ఇంకా మాక్సిమం అమౌంట్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదండి మెయింటెనెన్స్ కోసం అనేసి, కానీ అది కేస్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఎంత ఇవ్వాలన్నది. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఇష్యూ. అండ్ సెకండ్ ఇష్యూ వచ్చేసి చిల్డ్రన్స్ కస్టడీ అనమాట, వారి యొక్క పిల్లల్ని ఎవరి దగ్గర పెంచాలి అన్నది సెకండ్ ఇష్యూ అనమాట. సో ఈ రెండు ఎక్కువగా మన యొక్క మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్ లో వచ్చే ఇష్యూస్ అనమాట. దీని యొక్క ప్రభావం అనేది కూడా భార్య ఇంకా భర్త ఇద్దరి మీద ఉంటుంది. అలిమనీ అంటే ఏం లేదండి, కాంపెన్సేషన్ అంటే మనీ కాంపెన్సేషన్ అనేది భర్త భార్యకు ఇస్తాడు అనమాట. అలిమనీ అంటే ఏం లేదండి, డబ్బు రూపంలో భర్త భార్యకి ఇస్తాడు లేదా భార్య భర్తకి ఇస్తాడు. అంటే ఎవరైతే ఇన్కాపబుల్ గా ఉంటారో, వారి కాళ్ల మీద వాళ్ళు సొంతంగా నిలబడకుండా ఉంటారో, అలాంటి వారికి భర్త భార్యకి ఇస్తారు లేదా భార్య భర్తకి ఇస్తారు. సో అది కేసుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో డబ్బు రూపంగా వాళ్ళకు కొంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, దాన్ని అలిమనీ అంటారు. లేదా మెయింటెనెన్స్ అంటే ప్రతి నెల కూడా వారి యొక్క ఖర్చుల కోసం అని చెప్పి ఎవరైతే డివోర్స్ తీసుకుంటారో, ఇప్పుడు భర్త భార్యకి విడాకులు ఇస్తూ ఉంటే భర్త భార్యకు ప్రతి నెల ఒక అమౌంట్ అనేది ఇస్తారనమాట, అంటే తన జీవనాధారం కోసము ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. ఎక్కువ శాతం కూడా భర్తనే భార్యకి ఈ అలిమనీ ఇవ్వడం జరుగుతుంది, అంటే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ రూల్ వచ్చేసి మనకు మన హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఉంది, ఈ ఇండియన్ డివోర్స్ యాక్ట్ లో ఉంది, సో క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ 1872 లో ఉంది, ముస్లిం యాక్ట్ లో కూడా ఉంది. సో ఇలా మన యొక్క యాక్ట్స్ అన్నిట్లో కూడా ఈ యొక్క రూల్స్ గురించి అయితే చెప్పడం జరిగిందండి. సో ఒక్కొక్క కేసును బట్టి ఒక్కొక్క సిచ్యుయేషన్ తగ్గట్టుగా కోర్టే వాళ్ళకి ఇంత అమౌంట్ పే చేయాలని చెప్పి డిసైడ్ చేస్తుంది. ఇంత అమౌంట్ మీరు అలిమనీగా పే చేయాలి, ఇంత అమౌంట్ మీరు మెయింటెనెన్స్ గా పే చేయాలి. సో అది కేస్ ని బట్టి డిఫరెంట్ గా ఉంటుంది. కొన్ని కేసెస్ లో ఒకేసారి అలిమనీ ఇచ్చేస్తారు మొత్తంగా అమౌంట్ అనేది, కొన్ని కేసెస్ లో ఎవ్రీ మంత్ ఇంత మెయింటెనెన్స్ కింద అమౌంట్ ఇవ్వాలని చెప్పి కోర్టే డిసైడ్ అయ్యి జడ్జిమెంట్ ఇస్తుంది అనమాట. సో దాని ప్రకారంగా వాళ్ళు హస్బెండ్ వైఫ్ కి అనేది అమౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా హస్బెండ్ యొక్క ఇన్కమ్ ఎలా ఉంది, సో వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, సో వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని వాళ్లకు ఇంత అమౌంట్ పే చేయాలి అన్నట్లుగా డిసైడ్ చేస్తుంది అనమాట కోర్టు. ఇంకా ఆడ అంటే ఎవరైతే విడాకులు తీసుకుంటున్నారో, అంటే ఇప్పుడు భర్త భార్యకి ఇస్తున్నారు అనుకోండి, సో భార్యకి ఎంత అయితే అవసరం ఉంటుంది, తను ఫైనాన్షియల్ గా ఎంత సపోర్ట్ అవసరం ఉంటుంది, సో ఇవన్నీ పరిగణనకు తీసుకొని జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట. చాలా కేసెస్ లో చాలా సార్లు అంటే హస్బెండ్ భార్యకు 30 లక్షల నుంచి 60 లక్షలు ఇంతకంటే ఎక్కువగా పే చేసిన కేసెస్ కూడా చాలా ఉన్నాయండి ఈ మ్యూచువల్ డివోర్స్ లో. అంటే వాళ్ళు ఈ మెయింటెనెన్స్ అమౌంట్ ప్రతి నెల కట్టడం వాళ్ళకి కొంత ఇబ్బందిగా ఉంటాయి. సో ఇలాంటి ఇష్యూస్ అన్నిటిలోంచి బయటకు రావాలని చెప్పేసి ఒకేసారిగా ఈ అలిమనీ అనేది పే చేయడం జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు వాళ్ళు ఇంతకంటే ఎక్కువ అమౌంట్ అనేది పే చేస్తూ ఉంటారు ఒకేసారి. కాంపెన్సేషన్ ఎంత ఇవ్వాలి అన్నది మొత్తం కూడా తన యొక్క క్వాలిఫికేషన్ బట్టి, తన యొక్క ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ఆ భార్య గనక అన్ఎంప్లాయిడ్ అయితే, అంటే తను ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఉంటే, అప్పుడు భర్త ఖచ్చితంగా తనకు అలిమనీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేయడం మాత్రం, అంటే ఈ అలిమనీ ఇవ్వడం కోసం ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేయడం మాత్రం అది కోర్టు చేతిలోనే ఉంటుంది, ఎవరి చేతిలోనూ ఉండదు. సో కోర్టే ఇంత అమౌంట్ అంటే ఈ కేసుకు తగ్గట్టుగా ఇంత అమౌంట్ అని చెప్పేసి ఫిక్స్ చేసి ఫైనలైజ్ చేస్తుంది. ఆ అమౌంట్ వాళ్ళు తన భార్యకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇది నేను మ్యూచువల్ కన్సర్న్ డివోర్స్ గురించి కొన్ని విషయాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో మరొక వీడియోతో నేను ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను. అండ్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా ప్రెస్ చేయండి. నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ అన్ని మీకు రెగ్యులర్ గా వస్తాయి. అందరూ క్షేమంగా ఉండండి, సురక్షితంగా ఉండండి.